కలెక్టర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో దళితులపై అఘాయిత్యాలు అక్రమ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా జరిగిన వైఎస్ఆర్సీపీ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నాయకులు ప్రభుత్వంపై స్థానిక నాయకత్వంపై వ్యతిరేకత తెలియజేస్తారనే నెపంతో ముందస్తు చర్యలు భాగంగా నియోజకవర్గ ఫెడరేషన్ నాయకులను అక్రమ అరెస్టులు చేసి వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. ఇదే అంశానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నాయకులు పొలినాటి వరప్రసాద్ కాటి సుబ్రహ్మణ్యంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుండి అనునిత్యం వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతులపై అక్రమ కేసులు పెట్టడం తగదని స్థానిక మంత్రి సాధారణ వ్యక్తిగా నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పటి నుంచి వెన్నంటి ఉండి పార్టీ విజయానికి కృషి చేసిన తమపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎస్సీ ఎస్టీలపై నిరంకుశ ధోరణి మార్చుకోకపోతే దళితుల ఆగ్రహానికి గురవుతారని ప్రతిఘటించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ బొమ్ము మోహన్ రావు, మలపర్తి ప్రభాకర్ రావు, పీడిఎస్యు నాయకుడు బి సిద్ధు, బెనర్జీ తదితర నాయకులు పాల్గొన్నారు. బి సిద్ధు, పీడిఎస్యు జిల్లా అధ్యక్షుడు, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబంధించి ఈ జిల్లాలో దళితుల మీద అనేక దాడులు జరుగుతున్నాయి, అదేవిధంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ జిల్లాలో మరి ప్రజాప్రతినిధులు ఈ సమస్యలను పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మరి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద, ఆదివాసుల మీద, అదేవిధంగా కమ్యూనిస్టుల పార్టీల మీద ఏదైతే మరి నిర్బంధాలు పెరుగుతున్నాయి. ఇంతకు ముందు అయితే ధర్నాలు, ప్రదర్శనలు, కార్యక్రమాలు ఉండే ప్రజాస్వామ్యంగా, కానీ ఈ రోజున ఇంటి దగ్గరే నిర్బంధం పెరుగుతుంది. దానికి నిదర్శనం ఏంటంటే రామచంద్రపురం నియోజకవర్గం ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నాయకుల్ని మరి మొన్న ఏదైతే వైఎస్ఆర్ ప్లేనరీ జరుగుతుందో ఆ ప్లేనరీలో వాళ్ళు సభ్యులుగా ఉన్నారు. అయినా కానీ వాళ్ళనే మరి ప్రభుత్వం ముందస్తుగా అరెస్ట్ చేయించింది, అది దుర్మార్గం. అదేవిధంగా ప్రజాస్వామికుల మీద, అదేవిధంగా విద్యార్థుల మీద, అదేవిధంగా ఇతర ఇప్పుడు పార్టీల మీద నిర్బంధం ఈ ప్రభుత్వం పెంచుతుంది. మరి గతంలోనే దళితులు, ఆదివాసీలు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు, వాళ్ళు ఓటు బ్యాంకు ఉండి మీరు భవిష్యత్తులో ఇటువంటి పందాన్ని పాటించారంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి నీకు మీ పార్టీకి డిపాజిట్లు కూడా రావని తెలియజేస్తున్నాం. తక్షణం ఈ పందాన్ని మార్చుకోవాలా? అదేవిధంగా ఈ నియోజకవర్గంలో, రామచంద్రపురం నియోజకవర్గంలో దళితుల మీద అనేక దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అదేవిధంగా నిన్న కాక మొన్నే మరి ఎగడైపాలెంలో ఒక దళితుడిని యాక్సిడెంట్ జరుగుతుంటే ఆ యాక్సిడెంట్లో మరి బాధితుల మీద కేసు పెట్టడం ఇది ఏ ప్రజాస్వామికమని మేము అడుగుతున్నాం. బాధితుల మీద కేసు పెట్టి పోలీసులను ఉంచడం అంటే ఇది అంత దుర్మార్గం. ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలా? ఇక్కడ దళితులు అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఐక్యంగా ఇక్కడ ఉన్నారు. ఐక్యమత్యాన్ని ప్రభుత్వం ఇక్కడ ఉన్న పాలక వర్గాలు దెబ్బతీస్తున్నారు, అది సరైనది కాదు. ఇక్కడ అన్నదమ్ములుగా అందరూ కలిసిమెలిసి ఉన్నారు. అటువంటి విధానాలకి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని మా విద్యార్థి సంఘంగా మేము తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క ప్రతిపక్ష అధినాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గంలో మరి ఎస్సీ ఎస్టీలు 56,000 మంది ఉన్నాం. మాట మధ్య లేని నాయకులను మీరు దగ్గర ఎట్టుకుని ఉండడం కాదు, ఈ 56,000 మందిలో ఒక నాయకుడు మన ఎస్సీ నాయకుడికి ఇన్ఛార్జ్ ఇవ్వండి. 5 నెలల్లో ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఏంటో మేము చూపిస్తాం. ఈ అధికార పార్టీ మేము మీ గద్దె లెక్కిస్తే వాళ్ళు మా కులాలను అణగదొక్కేటువంటి పరిస్థితి. మరి మీరు కూడా ప్రతిపక్షాలుగా ఉండి మా షెడ్యూల్ కులాల వైపు మాట్లాడలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మా షెడ్యూల్ క్యాస్ట్కి మీరు అవకాశం ఇవ్వండి. కేసు పట్టుకుని ఈ నియోజకవర్గం వచ్చినప్పటికీ మీ వెంట ఉండి ప్రతి గ్రామాన్ని తిరిగి ప్రజలను మోటివేట్ చేసి మిమ్మల్ని గెలిపించినటువంటి రోజులు మీరు మర్చిపోయినా నేటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నారు. మా ఎస్సీల్ని మీరు ఉక్కుపాదంతో తొక్కి మా ఎస్సీ కుర్రలందరి మీద తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేయడం అనేటువంటిది ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. 80% 90% మంది మరి ఓట్లేసి గెలిపించుకొని మేము మరి మా మీద తిరుగుబాటు చేసి మమ్మల్ని కేసులు ఎరిగించడం అనేది ఇది చాలా దుష్కార్యంగా మేము పరిగణిస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలను మరి ఎక్కడైనా మానుకోకపోతే ఇక్కడ పోలనాడు వరప్రసాద్ అనే కాదు ఈ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ అంతా గమనిస్తుంది. మరి అనేక మంది నన్ను అరెస్ట్ గురించి ఫోన్లు చేసి అడగడం కూడా జరిగింది. అయితే మా సోదరులు అందరూ చెప్పారు, కంగారు పడక సోదర, మీ అందరం మీ వెనకాల ఉన్నాం, తగిన సమయం వస్తుంది, మేము అందరం కూడా ఏంటంటే నడుస్తామని చెప్పేసి వాళ్ళందరూ నాకు భరోసా ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇలాగా మరి పార్టీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ మరి దీని మీద ఒక నివేదిక తెప్పించుకొని మరి రామచంద్రపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఒకసారి మీరు అందరూ గమనించినట్లయితే ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయని మీ మీడియా ముందు అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.